సరే తల్లి ఎన్నెన్నో అనుకుంటాం. ఏంటి ఎందుకు వచ్చావు? ఎందుకా, ఈ రోజు కృష్ణాష్టమి కదన్నా, అందుకే పావులు పడ్డాక పావులు పడ్డాక పావులు కదన్నా, కృష్ణుడు లేడంటే వచ్చా. కృష్ణుడు లేడంటే వచ్చావా? కాలం చూడు, అదేదో మంచి గెటప్ వేసుకుని రావచ్చు కదా. ఈ డ్రెస్ ఏంటి, కృష్ణాష్టమికి ఏమైనా సంబంధం ఉందా? అన్నా నువ్వు అబద్ధం చెప్తావన్నా, నీకన్నా అందంగా ఉంటానని చెప్పి కుళ్ళు కదన్నా. ఎలాగెలాగా? నీకన్నా అందంగా ఉంటానని చెప్పి కుళ్ళు కదన్నా. ఈ శకలే వద్దంటే రోజు నువ్వు నన్ను డామినేట్ చేస్తావు. ఈ రోజు నుంచి నేను నిన్ను డామినేట్ చేస్తా. ఇది ఆఫ్టర్ ఆల్ కొలాబరేషన్ కాస్ట్యూమ్, నాది ఓన్ కాస్ట్యూమ్. నేనేమన్నా మంచి గెటప్ వేసుకొని రారా, ఏముంది అందరు అమ్మాయిలు ఉన్నారు కదా కొంచెం. నా గెటప్ కాదన్నా, మనసు చూడాలి. ఇప్పుడు చూడు ప్రియాంకకి, చూడు. హాయ్ ప్రియాంక అంటే ప్రియాంక, హాయ్. హాయ్ రియా, చూసావా హాయ్ అనింది. హాయ్ అంటే హాయ్ అంటాడు ఎవడన్నా, ఏమంటారు రా నాకు అర్థం కాలే. అంటే మేము అంత హాయిగా ఉన్నామని అర్థం. పవిత్ర చెప్పు హాయ్ అని. వద్దులే మళ్ళా చెప్తా, వద్దులే మళ్ళా చెప్తా. ఇప్పుడు చూడు వాసంతికి క్వశ్చన్ అడుగుతా, డైరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. వాసంతి నువ్వు ఏ షోకి వచ్చావు? ఫ్యామిలీ స్టార్. చూసావా, అప్పుడే మనం ఫ్యామిలీ అంటాంది, మనం ఫ్యామిలీ అంటాంది. ఫ్యామిలీ అంటుందా? ఏ అమ్మాయి అన్న ఇంకా డైరెక్ట్ చెప్పేది. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇన్నర్ లో చెప్తే మాట్లాడతావు, అవన్నీ ఓల్డ్ డైలాగ్స్. ఇక్కడ ఆ ఇన్నర్ తీసే వదిలే. అశ్వర్ ఒకసారి నిల్తో, నీ కూర్చో. నా అడుగు జాడల్లో పెట్టుకున్నా అట్లా. రియాస్ నించోవా, ఆడు నిల్చొని ఉన్నా, ఆడు నిల్చొని ఉన్నా. ఇటువైపు ఎవరితో అశ్వతో మాట్లాడేవన్నా? వద్దులే, ఇంట్రెస్ట్ లేదు. కొన్ని శ్రవంతితో మాట్లాడు. అశ్వతో, శ్రవంతితో ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్ తో మాట్లాడి. ఎవడు ఎవడు ఎక్స్పైర్ అన్నా? అందుకే నేను చెప్పనని చెప్పా. కొడతాంది కొడతాంది. ఆ మీద చెయ్యేస్తే సుధీర్ మీద చెయ్యేసినట్టే. నన్ను ఎందుకు రా కలుపుతో? నీకు దమ్ముండ కొట్టు, సుధీర్ మీద కొట్టు 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 కొట్టు. ఒసే బావే పట్టుకో గాడిక. కాదు కొట్టవే, నాకు రియాజ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, టచ్ చేయాలని కూడా లేదు. అనవసరంగా టచ్ చేశాను నేను. కృష్ణుడితో ఆడుకుంటా ఉన్నారు, కృష్ణుడితో ఆడుకుంటా ఉన్నారు గోపికలు. అరే నువ్వు అర్జెంట్ గా వచ్చి వెళ్ళిన పని చేయలేపు. ఓకే చాలా మంచి కంటెంట్ వచ్చిందిరా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పు, ఎవరు ఇచ్చారు కంటెంట్? నేనే ఇచ్చా, నేనే ఇచ్చా. ప్రాపర్టీ వచ్చేసింది సాంబ కూడా వచ్చాడు కాబట్టి మీకు రౌండ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టీం నుంచి ఒక వ్యక్తి, ఈ టీం నుంచి ఒక వ్యక్తి వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ నించిన తర్వాత నేను ఆడియో ప్లే చేస్తాను. ఆడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు వెళ్ళి ఫస్ట్ ఆ బాల్ ని క్యాచ్ చేయాలి. ఆ బాల్ ని క్యాచ్ చేసి మీ దగ్గరే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆపోజిట్ టీం ఎవరైతే ఉన్నారో మీకు ఆన్సర్ తెలిసి ఆ బాల్ లాక్కోవడానికి ట్రై చేయండి. అక్కడ ఒక సైరన్ ప్లే అయ్యేది. ఆ సైరన్ ప్లే అయ్యే టైంకి ఎవరి చేతులు అయితే బాల్ ఉందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి. ఇన్ కేసు మీరు రైట్ ఆన్సర్ చెప్తే మీకు పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్తే ఎవరికి ఏ పాయింట్స్ ఉండవు. క్లియర్? ఓకే. సో సత్యబాబులు మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి అందాల రాక్షసి జ్యోతి వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. కొరియోగ్రాఫర్స్ ఇదే ప్రాబ్లం అండి, బిల్డప్ మ్యూజిక్ వేసినా సరే దానికి కొరియోగ్రఫీ చేస్తారు, అది మనకు రాదు. రుక్మిణిలు మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి అందం అంటే పవిత్ర, పవిత్ర పవిత్ర కాదు ఐశ్వర్య వస్తుంది. ఐశ్వర్య ఇదే ఇంతకు ముందు ఎపిసోడ్ లో అయితే ఏంటో తెలుసా, ఇలాంటి మ్యూజిక్ వేస్తే ఇద్దరు అయ్యి ఆపరేషన్ చూపించుకున్నారు, ఇలాగా బిల్డప్ ఇచ్చుకున్నారు. నేను గెలుస్తా, నేను గెలుస్తా అని. మేమేం తక్కువ రావే, మళ్ళీ మ్యూజిక్ మళ్ళీ మ్యూజిక్.
నేను చాలా ఇంటర్నల్ డీప్ సర్జరీ జరిగినట్టుంది. మామూలుగా ఇంత ముందు వచ్చిన అయితే దూరం నుంచి చూపించుకున్నారు ఇలాగని, వీళ్ళ కళ్ళ లోపలికి వెళ్ళిపోయి మరి వీళ్ళు అంటున్నారంటే చాలా పెద్ద సర్జరీ ఏది, పెద్ద సర్జరీ ఏది. ఫస్ట్ ఆడియో ప్లే అయ్యింది, ఆడియో జాగ్రత్తగా వినండి. ఆడియోకి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. రెడీ సంబా? రెడీ. 3, 2, 1, సౌండ్. అతను ఒక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్. హిస్ ఎవ్రీథింగ్. హిస్ ఆరా ఇస్ ఇటర్నల్. హిస్ మోర్ దెన్ గాడ్ టు మీ. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? బిందెల దగ్గర నీళ్ళు కోసం కొట్లాడుకున్నట్టు కొట్లాడుకుంటా ఉన్నారు వీళ్ళు. గులాబేనా? ఏం పర్లేదు. వాట్స్ ద ఆన్సర్? తెలీదు. తెలియని ఆన్సర్ కోసం కొలాబ్ వాళ్ళు ఇచ్చిన జ్యువెలరీ కూడా. మీరు చెప్పిన కొలాబరేషన్ వాళ్ళు హ్యాపీ ఫీల్ ఎవరేమో. ఫోన్లేమో మేడం ఆన్సర్ అన్నా చెప్పింది అని చెప్పిన. ఎవరైనా ట్రై చేస్తారా మీరు? వారియర్ 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 వారియర్. నువ్వు పంపించకుండా మంచి పని చేసావు, ఎందుకంటే వీళ్ళన్నా కొంచెం పరువు కాపాడుకోవడానికి ఆన్సర్ తెలియదు అని చెప్పారు. రాంగ్ ఆన్సర్ చెప్పలేదు. రైట్ ఆన్సర్ ఇస్ కార్తికేయుడు. కార్తికేయ. ఫస్ట్ మీరు ఇప్పుడు సారీ బైట్ చెప్పాలి. ఎవరికి? కొలాబరేషన్ వాళ్ళకి. కొలాబరేషన్ వాళ్ళకి. కొలాబరేషన్ వాళ్ళకి. ఓకే, బోత్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా సైడ్ నుంచి మా అందాల రాక్షసి వాసంతి వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓకే, సో మీ సైడ్ నుంచి వస్తారు మా క్యూటీ పై అంశు రెడ్డి. ఆన్ స్టేజ్. నాకు ఇచ్చానా? ఆడియో ప్లే అయింది, దానికి సంబంధించి అడుగుతాను. జాగ్రత్తగా వినండి ఆడియో. సమ్ రెడీ? రెడీ. 3, 2, 1, సౌండ్. కొత్తగా పెళ్ళింది కదా, ఈ కంగారు ఉంటుంది, ఈ కంగారు ఉంటుంది. Here comes the question. ఇప్పుడు వచ్చిన ఆడియో ఏ సినిమాలో? అంశు తీసుకురా, చాలా ఈజీ. ఆ బాల్ తీసుకో వాసంతి. అశు వదలద్దు. మీ వారి చూస్తే గ్యారంటీ భయపడతారు. ఇంత సాఫ్ట్గా ఉంటుంది ఇంట్లోనే ఏంటి అని చెప్పను నేను. ఆన్సర్ నేను ఎంత మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను తెలుసా? ఎంత ఈజీ. 5, 4, 3, 2, 1. టైమ్ అప్. ఏ సినిమా? పౌర్ణమి సినిమా. ఎంత అంటే బ్లాంక్ అయిపోయింది. ఫ్యామిలీ స్టార్స్ అంటే మామూలుగా ఉండదు, ఏదో వచ్చి ఉత్తిన ఆడేసి గెలిచేద్దాం అంటే అప్పుడు అక్కడ. నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు అక్కడ కూర్చున్నప్పుడు చాలా హ్యాపీగా ఇంతే కదా ఆడేవచ్చు అనుకుంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పానిక్ అవుతున్నారు అంతే కదా. మీకోసం చిన్న రిఫ్రెష్మెంట్ కింద ఒక ఆట అడుగుందాం. ఇప్పుడు అక్కడ మంచి ట్యూన్ ప్లే అయ్యింది, ఆ ట్యూన్ మీరు యాజ్ టీస్ గా ఫ్లూట్ తో రీక్రియేట్ చేయండి అంతే. చాలా సింపుల్. యాక్చువల్లీ చాలా సింపుల్ కదా. ఫస్ట్ ట్రై చేస్తారు. మా మ్యూజిక్ వేయండి. ఫస్ట్ దే చాలు ఇంత అవసరం జస్ట్ వస్తున్నా అనివే. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్.
ఇది చిన్నప్పుడు మా ఇంట్లో దగ్గర మామూలుగా ఫ్లూట్లు అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు వస్తున్నారని తెలియడానికి ఏదో ఒక వాయిస్ ఉంటారు కదా కొంతమంది, ఆ ట్యూన్ కి దీనికి అసలు సంబంధం ఉందా? సేమ్ వచ్చింది నా మైండ్ లో, అదే రన్ అవుతుంది, నేను అదే చెప్తున్నా. నాకు తెలిసి కష్టం, వసంతి గారు అయితే రీసెంట్ గా మ్యారేజ్ అయింది కాబట్టి, రీసెంట్ గా మ్యారేజ్ అయింది కాబట్టి ట్యూన్స్ అన్ని బాగా వింటారు కాబట్టి వాళ్ళు. ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం సేమ్ మ్యూజిక్. యా అలా రావాలి. రెడీ నాన్న వసంతి. పోలీసు వాళ్ళు వస్తుంటారు కదా. కరెక్ట్, ఎక్కడ విన్నాను ఈ ఫ్లూట్ బాగాలేదు. ఫ్లూట్ బాగాలేదా? దాని వల్లనే. సరే నాకు అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే సంగీత విద్వాంసంలో పిలుద్దాం డైరెక్ట్ గా పవిత్ర గారిని. దీనికి పోటీగా ఇక్కడ నుంచి ధరణి గారు. సేమ్ ట్యూన్ వేరే ట్యూన్ కావాలని? ఇంత సింపుల్ గా ఇస్తే ఎవడైనా చేయగలడు, కొంచెం డిఫికల్ట్ ఇస్తే అప్పుడు తెలుసు కదా టాలెంట్ ఏంటి అని. డిఫికల్ట్ కావాలా? మన దగ్గర ఉన్న డిఫికల్టీ ఉంటే పెట్టండి పాపం. డ్యాన్స్ చేసిన చాలు గానీ మంచి డెప్త్ ఉంది. నువ్వు విన్నప్పుడు బాగున్నావు కదా, వాయించినప్పుడు కూడా మేము బాగున్నాను. వాటర్ వాటర్ దానికి వాటర్ ఎందుకు? పాట పాడాలంటే వాటర్ కావాలి. ఒక్క నిమిషం, టీవీ ముందు ఉన్న పిల్లలందరూ కూడా కొంచెం 14 ఫీట్ దూరం. వాళ్ళు ఏం వాయించారు, ఏం వాయిస్తున్నావు వాళ్ళు చూడు ఎంత ఇదిగో అలా రావాలి. వద్దు పోయిందమ్మా ఫస్ట్ దాకా. మీకు ఇలాంటి డిఫికల్టీ ఏమన్నా కావాలా? సింపుల్ ఇవ్వమంటారా? ఏదో ఒకటి రాదు కదా ఇంకెందుకు. మేడం ముందుగానే రెడీ అయిపోయారు కాబట్టి ఏది ఇచ్చినా పర్లేదు. చాలా సింపుల్ వచ్చేస్తా. ఏంటండి దాంట్లో కూడా తిడతలట్టే అనిపిస్తుంది నాకు. మీరేంటి నెల్లూరు నిరజన వాయిస్తున్నారు అంటే ట్రై చేస్తున్నట్టే, ట్రై చేస్తున్నట్టే అనిపించింది. మరి అదే ఈజీగా ఉంది. సరే అది కొట్టండి పోనీ. ట్యూన్ అయితే దగ్గరగా వచ్చింది. ఇంత చక్కని కళాకారులు ఉన్నారు అని అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఆ ఫ్లూట్ గిఫ్ట్ గా ఇస్తాను. అన్ని సాంగ్స్ ప్రాక్టీస్ చేయండి, నేను ఎప్పుడైనా కావాలన్నప్పుడు అడుగుతా ఉంటాను. నువ్వు యూజ్ చేస్తావు మళ్ళీ, నువ్వు యూజ్ చేస్తావు మళ్ళీ. మాతో బాగా చెప్పించుకుంటారు కానీ మీరు, మీకు రాదా? ఆయన వాయించేవన్నీ వేరే విలే, వాయించేవన్నీ వేరే విలే. నేను చెప్తానండి, మధ్యలో బ్రేక్ వస్తుంది కదా అప్పుడు మనం కలిసి మాట్లాడుకుందాం అందరం, ఓకేనా? ఈ లోపు మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫస్ట్ దీనికి మూల కారణం వసంతి గారు, ఆవిడ ఉండాలి ఇక్కడ. నేనేం పాపం చేశానండి? కాదు, మీరు క్వశ్చన్ అడగగానే అంత ఫాస్ట్ గా పరిగెత్తారు. అసలు ఆన్సర్ తెలిసినట్టు. ఆన్సర్ తెలుసు కానీ తను తీసేసుకుందిగా. సుధీర్ గారు, ఆ అమ్మాయి బాల్ లాక్కోలేక కాదు, నిజంగా ఆ అమ్మాయి విన్నర్. ఎందుకంటే ఒక ఆడపిల్ల చేతికి వెళ్ళాక ఇంకొక ఆడది లాక్కోకూడదు, అది బాల్ అయినా సరే బర్త్ అయినా సరే. ఆ చెప్పడం మీద డైరెక్ట్ వెళ్ళి ఆయనకే చెప్పాలా, ఆయనకే చెప్పాలా? అమ్మా పవిత్ర, అన్నయ్య అన్నయ్య, నేను కావాలని అనలేదండి. సరే అమ్మా, నేను నువ్వు బ్యాడ్ అవుతావు, నేను బ్యాడ్ చేస్తాను, నాకు చెప్తా. నాకు అమిస్టర్స్ అంటే అందరం లైక్ ఫ్యామిలీ ఫర్ అస్. Yes. So, రీసెంట్ గా పెళ్ళింది అంటున్నారు కాబట్టి మా తరపు నుంచి ఒక స్మాల్ సర్ప్రైజ్. మీరు అలా చూస్తూ ఉండండి. ఏమండి, నేను కళ్ళు పట్టుకోమంటే మీరు ఆవిడ భయపడింది, నేనేమో అనుకోని.
ఎంత చక్కగా అసలు యాక్చువల్లీ ఆవిడ తిరిగితే మీరు అలా కళ్ళు మూస్తే ఎవరు అని చెప్పని ఏదైనా అంటారేమో అనుకుంటే మీరు హగ్ చేస్తున్నారు, ఆవిడేమో ఇంకా నేను కొట్టలేదు వెనక్కి తిరిగి. సో హ్యాపీ టు సీ యూ బోత్ యాక్చువల్లీ, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ జర్నీ. తొందరలో మీరు కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక 2 ఇయర్స్ తర్వాత సేమ్ ఇదే క్వశ్చన్ అడుగుతా, మీరు సేమ్ ఆన్సర్ చెప్తే అప్పుడు ఆలోచిస్తారు. సో అప్పటి వరకు పెళ్లి ఉద్దేశం లేదంటావు? నాకు తెలుసు. సో ఎలాగా, హౌ డిడ్ ఇట్ స్టార్ట్? లైక్ ఐ మీన్, అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉన్నింది, ఇద్దరం లవ్ లోనే ఉన్నాం, కానీ చెప్పుకోలేదు. ఒకసారి తను చెప్పమన్నాడు, నేను చెప్పేశాను. ఎలా చెప్పారు? ఫస్ట్ టైం ఐ లవ్ యూ అని చెప్పాను. ఆయన చూసి చెప్పండి, అలా ఏదో నాకు ఏదో పడేటట్టే ఉంది ఇక్కడ. ఇందాక ఆవిడ చేతిలో పడేది, ఇప్పుడు ఏం చేతిలో పడేది? మిస్ అయింది, జస్ట్ మిస్ అయ్యారు కదా. అసలు జరిగింది. మీరు ఏం చెప్పారు? ఐ లవ్ యూ షీ. అప్పుడు మీరు వెంటనే మీరు ఏం చెప్పారు? టైం కావాలన్నారు, ఏమన్నారు అది చెప్పండి. ఒక 5 సెకండ్స్ మ్యూట్ అయిపోయి తర్వాత ఏం చెప్పాలో అర్థం కాక థ్యాంక్ యూ అని చెప్పాను. ఐ లవ్ యూ చెప్తే అన్న నువ్వు ఎంత మంది చెప్పుంటు వాళ్ళ థ్యాంక్స్? నా థ్యాంక్స్ ఉండదమ్మా, 5 సెకండ్స్ కూడా టైం ఉండదు. నాకు ఉండదు, ఆ గ్యాప్ కూడా ఉండదు. మీరు ఏంటి సార్ ఏదో లైవ్ లో ఉన్నట్టు చెప్తున్నారు అంట మీరు? అది 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 కరెక్ట్ సార్. ఒక్క నిమిషం రుకో సారా, సబర్ గారు ఎలా ఎలా ప్రపోజ్ చేశారు? ఏదన్నా నార్మల్ గానేనా లేకపోతే? సార్ అలానే చేశారు సార్. ఎవరైనా ఐ లవ్ యూ అనే చెప్తారు, 3 ముక్కలు అంటే అన్నది వేర్లేండి, అన్నది వేర్లేండి. లేదు, చాలా ఇంటెన్స్ అంటే మీన్ ఇంటెన్స్ అయిస్తూ ఇలా చూస్తూ చెప్పాను. మీరు అలాగే ప్రపోజ్ చేయండి, ఇమ్మీడియట్ గా ఆవిడ ఏం చేశారు అనేది మాకు తెలియదు కదా. అంటే ప్రపోజ్ మీకు చేయాలా, తనకు చేయాలా? నాకు కాదండి బాబు, ఆవిడకి చెయ్యండి. వస్తలేదు సార్. సరే, అయితే యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ అడుగుతాం, పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా? లేదు సార్, ఫస్ట్ నుంచి అలానే ఉంది. అలానే ఉంది, పెళ్ళయింది ముందు పెళ్లి కాలే అంతే. అంటే అందుక డిఫరెన్స్ తెలియదు అన్నమాట. ఏది ముందో ఏదనుకోండి. మీరు ఉన్నారు మేడం ఇంట్లో, మీకు తెలుసు మేడం అన్ని, మీకు తెలుసు మేడం అన్ని. ఏదో తేడాగా ఉందేంటి? సో రాక మా ఫ్యామిలీ స్టార్స్ వచ్చారు, అది కృష్ణాష్టమి రోజు వచ్చారు. మీ రాధిక గారికి కృష్ణుడు గారు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి లేదంటే ఏదన్నా చెప్పాలి అనుకుంటే అలాంటివి ఏమైనా ఉన్నాయంటే హ్యాపీగా ఇగో చిన్నపిల్లలు కళ్ళు మూసుకోండి. నువ్వు ఇచ్చే గిఫ్ట్లు కాదులే, వేరే గిఫ్ట్లు ఉంటాయి, అర్థమవుతుందా? ఊరికి అటు తిరుగుతున్నావు. అమ్మా నువ్వు రివర్స్ ఇచ్చావు కదా పేమెంట్, రావడానికి. ఫస్ట్ ఐ విల్ సే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఈ సర్ప్రైజ్ అయితే నాకు చాలా 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 బిగ్ థింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ స్టార్, సీరియస్లీ ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఐ లవ్ యూ సో మచ్. I love you more than anything. అయిపోయింది రండి. ఏదో మీకు ఇవన్నీ కొత్తనా, హలో సార్. ఇలాంటివి కొత్తవే అది కాదు, పెళ్లి కాలేదు కదా అలా చిన్నపిల్లలు. పెళ్లి మాత్రమే కాలేదు సార్ మీకు, మీరు డైరెక్టర్ నన్ను టార్గెట్ చేస్తాను, నాకు అర్థమైపోయింది. సో ఆవిడ తరపు నుంచి ఆవిడ థ్యాంక్స్ చెప్పారు. సో మీ తరపు నుంచి మీరు ఏమన్నా? ఇక్కడికి వచ్చినాక ఉత్త చేతులతో వస్తే మంచిగా ఉండదని మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చిన. Thank you so much once again, Shivgar, for coming here.
ఓకే సో నెక్స్ట్ మీ టీం నుంచి ఎవరు వస్తారు? మా టీం నుంచి మోస్ట్ వాంటెడ్ ధరణి వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఐశ్వర్య అందాల ఐశ్వర్య కావ్య. విన్ అయినా కాకుండా వి థాట్ ఆఫ్ మీటింగ్ వన్స్. ఎక్కడ మీట్ అయ్యాము దాని గురించి ఏదో తేడా కొడుతుంది, ఏదో తేడా కొడుతుంది. ఆడియో ప్లే అయింది, ఆడియో జాగ్రత్తగా వినండి. సమ్మర్ రెడీ, రెడీ, 3, 2, 1 సౌండ్. ఈ పాటలోని పల్లవి పాడండి. ఊపిరి తీసుకో, ఆక్సిజన్ సిలిండర్ అని చెప్పిమంటారా? మీరు పక్కన ఉన్నారు కదా, చాలు ఊపిరి అదే వస్తుంది. పల్లవి పాడాలంతే. 5 పోయింది, పోయింది. 4, 3, 2, 1 టైమ్ అప్. ఇది కూడా ఆన్సర్ చేయలేపారు. పల్లవి ఏంటో విందాం. కెన్ యూ హ్యావ్ ది సౌండ్? సంబా తట్టుకోగలవా? నువ్వు ఎంత ఇస్తున్నావు అంటే నాకు మళ్ళీ డౌట్ గా ఉంది. ఏదో అమ్మా రామ్మ ఆన్ స్టేజ్. కొలాబరేషన్, కొలాబరేషన్. రియాజ్ ఎందుకున్నాడు ఇక్కడ ఇంత నుంచి? సౌండ్ ప్లే చేసి. అవును కనిపించలేదు, స్పీకర్ అట్టుంది, స్పీకర్ అట్టుంది. సో ఇది కూడా మీరు చెప్పలేదు అని అంటే గనక ఇంక ఎవరేం చేయలేదు. పవిత్ర ఓటమి అంటే వాళ్ళు చూపిస్తా. ఏంటమ్మా ఎన్ని ఫ్లోర్లు వేసావు, ఎన్ని ఫ్లోర్లు వేసావు? దిస్ 1 ఇంచ్. అది వేసుకొని రావు సరే. ఓకే పెడేసేమ్మా, నాకు అర్థమైంది. కొలాబరేషన్ వాళ్ళకి న్యాయం జరిగింది పవిత్ర కదా. ఐ వాస్ థింకింగ్ లైక్ ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఐ యామ్ నాట్ ఓ మై గాడ్. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఇప్పుడు ఒక ఆడియో ప్లే ఇద్ది, ఈ ఆడియో జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. ఆడియో ప్లే అవగానే నిలబడడం కాదు, నీ క్వశ్చన్ అడగాలి. ఓకే సమ్మ రెడీయా? రెడీయా. 3, 2, 1 సౌండ్. స్వామి, నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను? ఈ సినిమాలోని యాక్ట్ చేసిన ఇప్పుడు వచ్చిన సీన్ లోని సినిమాలో ఈ సీన్ లోని యాక్ట్ చేసిన ఎవరైనా యో తొందరగా అడిగా ఏమిది కాదు, అన్నిట్లు తొందర పడతావు కదా, ఇదేంటి ఇంత స్లోగా చెప్తున్నావు? ఎవరైనా ముగ్గురు ఆర్టిస్ట్ పేరేంటి? లంగాలో పెట్టుకునే లోపు పట్టుకోవచ్చు కదా మరి.
పవన్ కళ్యాణ్ గారు, సమంత గారు, ప్రమానంద గారు. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. కాదమ్మా, నువ్వేం సాధించావు డాన్స్ చేస్తావు నాకు అర్థం కావట్లేదు. సాంగ్ బాగుందనేసాను. ఆ బాల్ తీసుకొని ఆన్సర్ చేయడప్పుడు మీ టీం అందరూ ఓడిపోయారు. నేను కూడా లెహెంగా వేసుకొచ్చిన ఉంటే నేనే గెలిచేదాన్ని. నువ్వు ఇప్పుడు మాటలు మార్చి ఇందాక లంగాలు ఎవడు పెడతాడని అడిగావు. ఇదే ఎలానమ్మా, ఓకే. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ వచ్చేసి సత్యభామలు విత్ 1 పాయింట్,